హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య, అజయ్ వాళ్ళందరూ కూడా పొలం దగ్గర నీలకంఠంతో భాను వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు కదా. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు నీలకంఠంని అజయ్, ఏంటి ఏంటి సర్పంచ్ గారు, మీరు నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ట్రాక్టర్తో దున్నిస్తానని చెప్పి ఇప్పుడు మాత్రం మాట మార్చేస్తారా, మీరు అసలు సర్పంచేనా అని చెప్పి తిడుతూ ఉంటాడు. మిమ్మల్ని ఏం చేయాలి ఏం చేయాలి, మిమ్మల్ని చంపేస్తాను అని అంటూ, లేదంటే నీ ట్రాక్టర్ని తగలబెట్టేస్తాను అని అంటూ అజయ్ అంటే, అయ్యయ్యో అంత మాట ఎందుకు పాపు, నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పాను, హెల్ప్ చేస్తాను ట్రాక్టర్తో కాకపోయినా నేను స్వయంగా హెల్ప్ చేస్తాను బాబు అని అంటూ చెప్పగానే, చెయ్యి హెల్ప్ చెయ్యి, ఎలా చేస్తావో చెయ్యి అని అంటే, అప్పుడు భాను సరే నేను కూడా వీళ్ళకి చేస్తా అంటే, అప్పుడు అను వద్దని చెప్పడంతో భాను నేను వద్దు, మీరు వద్దని చెప్తే నేను చెట్టు మీద నుంచి దూకేస్తా అని అంటే, అప్పుడు అను తిడుతుంది, నీకేమైనా పిచ్చా, ప్రతి దానికి ఎందుకు అలా చేస్తావు అని అంటూ అను అంటుంది. నేను కాదని చెప్తే నేను ఊరుకోను, ఏదో ఒకటి చేస్తా అని అంటూ భాను అనగానే, ఇక అప్పుడే అను సరేలే ఏదో ఒకటి చెయ్యి అని అంటుంది. ఇంకా అప్పుడే సరే పదండి పదండి అందరం కలిసి హెల్ప్ చేద్దాం అని అంటూ భాను ఇక్కడ అను వాళ్ళకి హెల్ప్ చేయబోతే, ఇక భాను వాళ్ళ నాన్ననేమో అజయ్ వాళ్ళకి హెల్ప్ చేయబోతే, నీరజ్ మానసి మాత్రం వాళ్ళే అలా తున్నటానికి వెళ్తారు. ఇక అలా వాళ్ళు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక అలా పనులు చేసి చేసి ఎవరి ఇంటికి వాళ్ళు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత నీలకంఠం అలా మంచం మీద పడుకుంటే ఇక వాళ్ళ పనివాడు మాత్రం భుజాలని నొక్కుతూ ఇంకా కాపురం పెడుతూ ఉంటాడు. ఈ కాపురం పెడుతూ ఉంటే ఇంకా నీలకంఠం అరుస్తూ ఉంటాడు, అమ్మో అబ్బో అబ్బో అని చెప్పి అరుస్తూ ఉంటాడు, నొప్పి మంట అని చెప్పి అరవటంతో ఇక అప్పుడే నీలకంఠం అర్చన అరవటానికి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఇంకా బాధపడుతూ అరుస్తూ ఉంటే ఆవిడ నీలకంఠం భార్య ఇలా అంటుంది, ఎందుకు ఎందుకు ఏం చేస్తారని మీరు ఇలా అరుస్తున్నారంటే, అంత నీ కూతురు వల్లేనే దాని తప్పు వల్లనే ఇప్పుడు నేను చూడు ఇలా భరించాల్సి వస్తుంది అని అంటే, అసలు అదేం చేసింది అని అంటే, ఏం చేసిందా, చేయాల్సిందంతా చేస్తుంది, ఊరంతా బలాతూరు తిరుగుతుంది, ఎవరెవరికో ఏదేదో చేసేస్తుంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే నీలకంఠం అలా తిరుగుతూ ఉంటే భాను అక్కడికి వస్తుంది. ఇక భాను రాగానే వాళ్ళమ్మ భాను మీద అరుస్తూ ఉంటుంది, ఏంటే ఏం చేసావే నువ్వు, ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నావే, అసలు అలా తిరిగితే ఊర్లో పడి తిరిగితే ఏమంటారు, మీ తండ్రికి మీ అయ్యకి పెంచడం చేత కావట్లేదు, దరిద్రుడు చేత కానివాడు నికృష్టుడు అని చెప్పి తిడతారు కదే అని అంటూ ఉంటే, ఒసై నువ్వు దాన్ని తిట్టినట్టుగా లేదే నన్ను తిట్టినట్టుగా ఉంది అని నీలకంఠం అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే అను అలా చూస్తూ భాను అలా చూస్తూ ఇలా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే భాను వాళ్ళమ్మ, మిమ్మల్ని కాదండి నేను దాన్నే తిడుతున్నాను, అంటే దాన్ని తిట్టినట్టుగా లేదే నన్నే తిట్టినట్టుగా అనిపిస్తుంది నాకు, అవే మాటలే అని అంటూ ఉంటే, అంటే ఇది తిరిగితే అలాగే కదా అనుకుంటారు, మీరు చేత కానివాడని అనుకుంటారు కదా అని అంటే, నువ్వు నోరుమొయ్యవే నువ్వు నోరుమొయ్యి అని అంటూ, నువ్వు ఎందుకే ఇలాంటి పనులు చేస్తున్నావు అని అంటూ, మా పరువు తీయటానికి కాకపోతే అని అంటే, నేనేం చేశాను నేనేమీ చేయలేదు, అంటే ఆర్యవర్ధన్ ఎంట తిరుగుతుంది అని అంటూ చెప్తే, అవునా ఎలా ఉంటాడో చూపించండి అని అడుగుతుంది భాను వాళ్ళమ్మ. ఇక అప్పుడే భాను ఫోన్లో ఇలా ఫోటో తీసి చూపిస్తుంది, అబ్బా ఎంత బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, హీరోలాగా ఉన్నాడు అని అంటూ భాను వాళ్ళ అమ్మ ఇలా మురిసిపోతూ ఉంటుంది ఆర్య ఫోటో చూసి. అది చూసి మురిసిపోతూ ఉంటే ఇక అప్పుడే, ఓసై వాడు రెండో పెళ్ళివాడే, ఆల్రెడీ పెళ్ళయి పెళ్ళ ఉంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని అంటే, రెండో పెళ్ళ ఆల్రెడీ పెళ్ళైపోయిందా అని అంటూ భాను వాళ్ళ అమ్మ ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అప్పుడు నీలకంఠం అంటాడు, అవును అదే కదే నా బాధ, రెండో పెళ్ళివన్నీ చేసుకుంటా అని వాడి వెంట పడుతుంది నీ కూతురు అని అంటూ చెప్పగానే, అయినా పర్వాలేదులే రెండో పెళ్ళివాడైతే ఏముంది, అక్క చెల్లెలాగా కలిసిపోయి ఉంటారు, ఇద్దరు పనులన్నీ షేర్ చేసుకుంటారు అని అంటూ నీలకంఠం భార్య అనగానే, నువ్వెక్కడ తగిలవి నాకు, నువ్వు కూడా అలాగే అంటావంటే, అవును ఈ అబ్బాయిని చూస్తుంటే చాలా అందంగా ఉన్నాడు, రెండో పెళ్ళైతే ఏంటి మూడో పెళ్ళైతే ఏంటి, ఇంకో పెళ్ళైతే కాలేదు కదా, రెండో పెళ్ళే కాబట్టి పర్వాలేదులే భాను నువ్వు చేసుకోవచ్చు అని అంటూ సపోర్ట్ చేస్తుంది భానుకి వాళ్ళమ్మ. ఇక అప్పుడే భాను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అసలు ఎక్కడ తగలడ్డావే నువ్వు, నువ్వు దాన్ని రెచ్చగొడుతున్నావేంటి, అది తప్పు చేస్తుందని భయపెట్టించాల్సింది, పోయి ఇలా చేస్తావా నువ్వు అని తిట్టేసరికి ఇక అప్పుడే ఇలా చూస్తూ నవ్వుతూ ఉంటుంది భాను. ఇక తిని నువ్వు ఇంకొకసారి వాడిని వెంట తిరిగావు అంటే నీ సంగతి చెప్తాను అంటే, ఈయన ఇలాగే అంటారు పదమ్మా మనం వెళ్దాం అని అంటూ భాను అక్కడ నుంచి వాళ్ళ అమ్మ ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక అంతలో పనివాడిని తిట్టేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇక అలాగే వాళ్ళ ఆవిడ్ని అందరినీ అక్కడ నుంచి పంపించేసి నీలకంఠం మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఆ తర్వాత ఆర్య ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆరు బయట మంచం మీద కూర్చొని ఉంటాడు. అంతలో అను వస్తుంది, అను రాగానే
ఆర్య ఇలా నవ్వుతూ పలకరిస్తాడు. ఇక అంతలో అను సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, మీరు నాతో ఎందుకు మాట్లాడతారు? మీకు ఏది కావాలన్నా మీ భాను ఉంది కదా, భానుని పిలుచుకోండి అని. అంటే నా భాను అని అంటూ ఆర్య అంటాడు, అదిగో చూసారా నా భాను అని ఎంత చక్కగా పిలుస్తున్నావు అని. అనేసరికి అంటే నువ్వే కదా అన్నావు నా నీ భాను అని, అందుకే చెప్తున్నా అదే మాట అని. అంటే నా భాను అని చెప్తున్నావు కదా అని అంటూ అను సీరియస్గా అరుస్తుంది. అబ్బా ఇప్పుడు ఏంటి, నేనేం చేసినా తప్పినాను అని అంటూ ఆర్య అంటే, మరి నా అను అనకుండా నా భాను అని అంటావే నువ్వు అని అంటూ సీరియస్ అవుతే, అప్పుడు నువ్వు ఇంతకుముందు కూడా ఇలాగే చేసావను, అప్పుడు నాదే తప్పు అంటావు, ఇప్పుడు నాదే తప్పు అంటావు, ఆఫీస్లో కూడా ఇలాగే గొడవ చేసావు అని ఆర్య అంటే అను అంటుంది, చూడు అప్పుడు నేను మిస్ అనురాధ మాత్రమే, ఇప్పుడు మిసెస్ అనురాధ, నా భర్తని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా అని అంటూ సీరియస్గా అరుస్తుంది. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, చూడండి నేను ఎప్పుడు మీరు నాతోనే ఉండాలని నేను కోరుకుంటాను, పరాయి స్త్రీతో మీరు కలవాలి అనుకున్నా మాట్లాడాలనుకున్నా ఇలా చేసినా సరే నేను మాత్రం ఊరుకోను అని అంటూ సీరియస్గా అరుస్తుంది. అలా అరిచేసరికి ఇక అప్పుడే ఆర్య అంటాడు, మరి నేనేం చేశానను, నేనేమీ చేయలేదు కదా అని అంటూ ఆర్య అనేసరికి ఇక అప్పుడే భాను ఇలా అంటూ ఉంటుంది, అను ఇలా అంటూ ఉంటుంది, చూడండి మీరు ఎప్పుడు దాని జపం చేస్తే మాత్రం నేను ఊరుకోను అని. అంటే సరేలే అను, నేను తన గురించి ఎందుకు ఆలోచిస్తాను అని అంటూ ఇలా అంటూ ఉండగానే కాలికి దెబ్బ తగిలినట్టు నొప్పి వచ్చి అబ్బా అని చెప్పి అంటాడు, ఏమైంది సార్ అని అంటూ అను అంటుంది, ఏం కాలేదులే అని. అంటే ఇక అంతలో పవర్ పోతుంది, చూసావా పవర్ కూడా పోయింది అని అంటూ ఆర్య అంటాడు. ఇక అజయ్ ఒక్కసారిగా పవర్ పోవడంతో మీరా మీరా అని అంటూ గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. మీరా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఎందుకు అరుస్తున్నారు అని అంటూ మీరాకి కూడా కళ్ళు కనిపించక అలా ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటుంది. ఇక ఒకవైపు అజయ్ వస్తూ ఉంటే ఇంకోవైపు మీరా వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలా వస్తూ ఉంటే ఇక్కడ మాన్సి కూడా నీరజ్ నీరజ్ అని అంటూ అరుస్తూ వస్తూ ఉంటే నీరజ్ వచ్చేసరికి నీరజ్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని భయపడుతూ మాన్సి ఊపిరి ఆడకుండా పట్టుకుంటుంది. అప్పుడు నీరజ్ వదులు వదులు మాన్సి నాకు ఊపిరి అందట్లేదు వదులు అని అంటూ ఉంటే ఇక అప్పుడు మాన్సి నాకు భయంగా ఉంది నీరజ్ నాకు భయంగా ఉంది నేను వదలను అని అంటూ ఇంట్లో అంతా గొడవ చేసేస్తూ ఉంటారు. అప్పుడు నీరజ్ ఇలా అంటాడు, వదలమని చెప్తున్నాను కదా మాన్సి వదులు అని అంటూ ఇలా వదిలిస్తాడు. ఏంటి పిచ్చిదానిలా చేస్తావేంటి అని అంటే నాకు చాలా భయంగా ఉంది నీరజ్ అసలు కరెంటు లేదు చూసావా అని. అనేసరికి ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు బయట ఉంటారు కదా ఇంట్లో వాళ్ళంతా గొడవ చేసేస్తున్నారను, అసలు అమ్మ లోపలే ఉంది కదా అమ్మని బయటకు తీసుకురా, అలాగే క్యాండిల్స్ ఏమైనా ఉన్నావేమో చూసి వెలిగించు అని అంటూ ఆర్య చెప్పేసరికి, మరి మీరు అని అంటే నేను కూడా వస్తాను అజయ్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తీసుకొద్దాం అని. అంటే సరే అని చెప్పి అను వెళ్ళి శారదాదేవిని తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడు శారదాదేవిని తీసుకొని బయటికి వస్తుంది అను. అను వచ్చి శారదాదేవిని అక్కడ కూర్చోబెట్టి, సరే నేను క్యాండిల్స్ అవి ఏమైనా ఉన్నాయేమో వెలిగిస్తానని చెప్పి అను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆర్య శారదాదేవి దగ్గర కూర్చుంటాడు. ఇక అమ్మ ఇబ్బందిగా ఉందా అంటే, నాకు పర్వాలేదు ఆర్య, అజయ్ చూడు ఎలా అరుస్తున్నాడు, అజయ్ చిన్నప్పటి నుంచి అంతే తనకి చీకటి అంటే చాలా భయం, చిన్నప్పుడు కూడా ఇలాగే అరిచేవాడు, ఇప్పటికీ కూడా అది పోలేదు వాడికి అని అంటూ శారదాదేవి అంటుంది. అంతలో ఆర్య అలా చూస్తూ, సరే నేను అజయ్ని బయటికి తీసుకొస్తానులేమ్మా అని అంటూ లోపలికి వెళ్తాడు ఆర్య. ఇక అప్పుడే అజయ్ ఒక చోట కూర్చొని అరుస్తూ ఉంటే మీరా వచ్చి ఇలా అంటుంది, ఏంటండి ఏమైంది అని. అంటే నాకు చాలా భయంగా ఉంది, నాకు చీకటి అంటే భయం అని నీకు తెలుసు కదా, వెళ్ళు క్యాండిల్ తీసుకురాపో అని. అంటే మీరా సరేనంటూ ఇక అక్కడి నుంచి వెళ్తుంది. మీరా వెళ్ళి బయటికి వెళ్ళి కంగారు పడుతూ క్యాండిల్ తీయటానికి వెళ్ళినప్పుడు మాన్సి ఇంకొక చోట క్యాండిల్ వెలిగించి ఇలా తిరిగేసరికి మీరా భయపడుతుంది దయ్యం దయ్యం అనేసి. అప్పుడు మాన్సి అంటుంది, నేనే మీరా నేనే అని. అంటే నువ్వా, నేను ఇంకా దయ్యం అనుకుని భయపడిపోయాను అని అంటూ మీరా అంటుంది. ఇంకొక క్యాండిల్ ఉందా అని అడిగితే మాన్సి, ఉంది కదా తీసుకో అని. అంటే అజయ్ చూసావా ఎలా అరుస్తున్నాడో, అజయ్కి మీసాలు పెంచి మగాడులాగా ఉంటాడు కానీ ఇలాంటివంటే చాలా భయం అని అంటూ, సరే ఇలా ఇవ్వు అని అంటూ ఇద్దరు క్యాండిల్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరూ క్యాండిల్స్ తీసుకొని చెరో పక్క నీరజ్ని వెతకటానికి మాన్సి అజయ్ కోసం మీరా ఇద్దరు వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అజయ్ అలా కూర్చొని ఉంటాడు కదా ఆ ప్లేస్కి, మీరా వెళ్ళేసరికి ఆర్య అజయ్ని తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు.
అజయ్ నేను రాను, నాకు భయంగా ఉంది అని అంటూ ఉన్నా సరే ఇక అప్పుడు ఆర్య అంటాడు, బయటే అమ్మకు వచ్చింది రా అజయ్ అని చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటే ఇక అప్పుడే నీరజ్ కూడా వస్తాడు. దాదా దాదా అని అంటే నీరజ్ వచ్చావా రా అని చెప్పి అంటూ ఆర్య నీరజ్ని కూడా తీసుకొని ఇద్దరిని కలిసి బయటికి తీసుకొని వచ్చేస్తాడు చీకట్లో నుంచి. ఇక అలా బయటికి రాగానే శారదాదేవిని చూసి అజయ్ అని చెప్పి అంటే ఇంకా అప్పుడు అజయ్ అమ్మ అని చెప్పి అంటూ అలా కూర్చుంటాడు. ఇంకా ఏంటి అజయ్, నువ్వు చిన్నప్పటి నుంచి ఇది భయం మర్చిపోలేదా, నువ్వు ఇంకా భయపడుతూనే ఉన్నావా అని అంటే అది అమ్మ ఏం లేదులే అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నీరజ్ ఆర్య ఇద్దరు నిలబడతారు కదా, ఆర్య ఇలా అంటాడు అమ్మ నేను వెళ్ళి లోపలంతా చూసి వస్తాను అని అంటే అంత పడుకోవడానికి ఏర్పాటు చేస్తాను అని ఆర్య అంటే సరే వెళ్ళు అని చెప్పగానే నీరజ్ పద అని చెప్పి ఆర్య నీరజ్ ఇద్దరు కలిసి బయట మంచాలు ఏర్పాటు చేయడానికి వెళ్తారు. ఇక ఆ తర్వాత మీరా వెళ్ళి అజయ్ అజయ్ అని అజయ్ ప్లేస్ని చూస్తే అజయ్ ఉండడు. ఇక మానసి కూడా నీరజ్ నీరజ్ అని వెతుక్కుంటూ వెళ్తే నీరజ్ కూడా ఉండడు. మళ్ళీ ఇద్దరు ఒక చోట కలుస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు, కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటే ఏమో బయట ఉన్నట్టున్నారు అని అనుకుని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే అను అక్కడికి వస్తుంది. అను చూసి మళ్ళీ భయపడతారు. ఇక అప్పుడే అను ఇలా అంటుంది, ఏంటి భయపడుతున్నారు, పదండి అందరూ బయట ఉన్నారు అని అంటే సరే అని చెప్పి ముగ్గురు కూడా బయటికి వస్తారు. అలా వచ్చేసరికి బయట అంతా ఆర్య నీరజ్ మొత్తం మంచాలు పరిచేసి మంచం మీద ఇద్దరు పడుకునేలాగా ఏర్పాటు చేస్తారు. ఇక శారదాదేవి అను మాన్సి మీరా వాళ్ళు అలా పడుకోవటానికి అన్నీ చేసిన తర్వాత అజయ్ ఒక చోట కూర్చుంటాడు. ఇక నీరజ్ ఆర్య ఇద్దరు ఉంటారు కదా, మరి అప్పుడు దాదా మీరు అక్కడ పడుకోండి నేను కింద పడుకుంటా అంటే అప్పుడు ఆర్య అంటాడు లేదు నీరజ్ నువ్వే పైన పడుకో నేను అక్కడ పడుకుంటా అని ఆర్య చెప్తే నీరజ్ అంటాడు వద్దు దాదా నేను పడుకుంటానులే నువ్వు పడుకో అంటే ఆర్య వెళ్ళి అజయ్ పక్కన ఇలా కూర్చుంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.